హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక ఆక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ యొక్క బాక్స్లో మనమైతే 3 స్టెయిన్స్ ఆఫ్ గప్పీస్ని అయితే తెప్పించుకోవడం జరిగింది చాలా లాంగ్ నుంచి. సో అవేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ రీసెంట్గా తెప్పించుకోవడం జరిగింది జెడ్ బ్లాక్. సో అవి చాలా ఎర్లీగా స్టాక్ అనేది అయిపోవడం జరిగింది. కొన్ని మాత్రమే మన దగ్గర మిగలడం వల్ల, మనం మళ్ళీ నీడ్ అవ్వటం వల్ల అదే బ్రీడర్ నుంచి అయితే సేమ్ బ్లడ్ లైన్తో మళ్ళీ మనం జెడ్ బ్లాక్ని తెప్పించుకోవడం జరిగింది. అండ్ అలాగే టాపస్ బ్లూ, దీని ఫుల్ పేరు వచ్చేసి ఆల్బినో స్కై టాపస్ బ్లూ అంటారు. సో ఈ యొక్క గప్పీస్లో ద బెస్ట్ గప్పీ అని చెప్పచ్చు, ఎందుకంటే టాపస్ బ్లూ అనేది చాలా అందంగా దాని టెయిల్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఫుల్ లెంత్ వీడియోలో చివరి వరకు మీరు చూసినట్లయితే నేను డిస్ప్లే ట్యాంక్లో కూడా క్లారిటీగా చూపించడం జరిగింది అన్ని గప్పీస్ని. ఇంకొక థర్డ్ వెరైటీ గప్పీ ఏంటి అంటే గ్రీన్ డ్రాగన్ డంబో ఇయరు. చాలా అంటే చాలా అందంగా ఉంది, కానీ నేను ఎలా ఉంటుందో ఒకసారి దాని యొక్క క్వాలిటీ అనేది చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనం అయితే ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పేసి 5 బ్రీడింగ్ పెయిర్స్ మాత్రమే నేను తెప్పించుకున్నానండి. కానీ ఈ యొక్క బాక్స్ని అన్బాక్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది నేను ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను, ఎక్కువ క్వాంటిటీలో తెప్పించుకుంటే బాగుండేది ఈ యొక్క గ్రీన్ డ్రాగన్ డంబో ఇయర్ గప్పీస్ని అనుకున్నాను. సో మీరు చివరి వరకు చూస్తే కనుక ఆ యొక్క గ్రీన్ డ్రాగన్ గప్పీ వీడియో అయితే నేను లాస్ట్లో అప్లోడ్ చేశాను, సో చివరి వరకు చూడండి. సో ఈ యొక్క గప్పీస్ వస్తున్నాయని చెప్పేసి 2 డేస్ బ్యాకే నేను ఈ యొక్క ట్యాంక్స్ని క్లీన్ చేసేసి దీంట్లో ఆల్మండ్ లీవ్స్ అలాగే కల్లుప్పుని వేసి రెడీ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన అవంతిక అక్వాటిక్స్ నుంచి ఏ ఫిష్ వచ్చినా అలాగే పంపించినా మంచి బ్రీడింగ్ సైజు అలాగే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇందులో వస్తూనే మనకి పార్సిల్ వస్తూనే బేబీస్ని అయితే పెట్టుకొని రావడం జరిగింది. నేను లాస్ట్లో అయితే కౌంట్ చేశాను ఎన్ని బేబీస్ వరకు పెట్టుంటాయని, నియర్లీ 25+ బేబీస్ని అయితే ప్యాకింగ్లోనే పెట్టుకొని రావడం జరిగింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అలా పెట్టుకొని బేబీస్ని పెట్టుకొని వస్తే ఆ ఫీలే వేరు, చాలా బాగుంటుంది. ఎందుకంటే యాజ్ ఎ బ్రీడర్గా ప్రతిరోజు నేను బేబీస్ని కలెక్ట్ చేస్తూ ఉంటాను, బేబీస్ పెట్టిన ప్రతిసారి నా యొక్క కష్టం ఊరికే పోలేదు, మళ్ళీ ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి నాకు ఎనర్జీని ఇస్తూ ఉంటాయి ఆ బేబీస్ని చూసిన తర్వాత. సో చాలామంది లాస్ట్ వీడియోలో అయితే అడగడం జరిగింది, అన్న చేతిలో పట్టుకున్నారు కానీ అలాగే మీరు మొబైల్ని కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది డైరెక్షన్స్ అని అడిగారు. సో అందుకని చెప్పేసి ఈ యొక్క వీడియోలో జస్ట్ జెట్ బ్లాక్ని మళ్ళీ చూపిస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు చూపించిందే చూపిస్తున్నారు అని చెప్పేసి, కానీ 100% మీకు చూపించడానికి ట్రై చేస్తున్నానండి. కాకపోతే నాకు ఇక్కడ ఫామ్లో ఎవరు సపోర్టు ఉండరు కుర్రోళ్ళు, సో నేను ఒక్కడనే ఉండి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది టైం మేనేజ్మెంట్ కుదరకపోవటం వల్ల. అలాగే వీడియోస్ తీసేటప్పుడు అన్నీ కన్వీనియంట్గా రావట్లేదు, సో అడ్జస్ట్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్టు 100% నాకు ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ యొక్క జెట్ బ్లాక్ గప్పీస్ అయితే మంచి బ్రీడింగ్ సైజ్ అయితే పేర్స్ అయితే మన ఫామ్కి అయితే వచ్చేసాయండి. ఎవరికైనా కావాలి అంటే కనుక జెట్ బ్లాక్ గప్పీస్ మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. సో దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా నెక్స్ట్ వెరైటీలోకి వెళ్ళిపోదాం. ఇవేనండి ఆల్బినో స్కై టాపస్ బ్లూ గప్పీ. సో మీరు ఆల్బినోకి వెళ్ళిపోతే ఆల్బినో అనే ఒక ప్రతి గప్పీకి కళ్ళు అనేవి రెడ్ కలర్లో ఉంటాయండి, అవి జెన్యున్ అన్నట్టు. ఆల్బినో అన్నారు అంటే కనుక మీరు ఏ బ్రీడర్ దగ్గర తీసుకున్నా ఆల్బినో అంటే వాటి కళ్ళు ఖచ్చితంగా రెడ్ ఉండాలి, ఇది జెన్యున్ క్వాలిటీ అన్నట్టు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి కూడా వీటి యొక్క కళ్ళు రెడ్ కలర్లోనే ఉంటాయండి. సో ఇవి జెన్యున్ కలర్స్, జెన్యున్ గప్పీస్ అండి ఇవి. సో మీరు చూసుకున్నట్లయితే నంబర్1 క్వాలిటీ, క్వాలిటీలో మనం తగ్గేదే లేదు, మీ అందరికీ తెలుసు అవంతిక నుంచి ఫిష్ వచ్చినా సరే. సో 1-2 సార్లు మనం క్రాస్ చెక్ చేస్తాం, పంపించేటప్పుడు కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి పంపిస్తాం. సో అన్నీ కూడా బ్రీడింగ్ పెయిర్స్ పంపించారు. నేను నెక్స్ట్ డే అంటే ఇది నేను రిసీవ్ చేసుకున్న తర్వాత కండిషన్కి పెట్టిన తర్వాతనే నేను మీకు అప్లోడ్ చేస్తానని మీకు అందరికీ తెలుసు. సో ఈ యొక్క గప్పీని నేను రీసెంట్గా తెప్పించాను 2-3 డేస్ బ్యాక్. నెక్స్ట్ డే నేను వెళ్ళి చూశానండి, నియర్లీ 50 బేబీస్ పెట్టేశాయి. ఆ బేబీస్ కూడా నేను మళ్ళీ వాటిని సపరేట్ చేసి మంచిగా గ్రూమింగ్కి అయితే వేరే టబ్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఈ యొక్క టాపస్ బ్లూ గప్పీ ఇది
స్విమ్ చేసేటప్పుడు దీని టెయిల్ స్కై కలర్లో చాలా వైబ్రెంట్గా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. మనకి ఇంకొకసారి అక్వేరియం ఉంది, అక్వేరియంలో ఈ యొక్క టాపస్ బ్లూ గప్పిని కనుక మనం విడిచిపెట్టినట్లయితే దీని ముందు కూర్చొని అలా చూస్తూ ఉండిపోతారండి. అంత బ్యూటిఫుల్ గప్పి అని చెప్పొచ్చు ఈ యొక్క టాపస్ బ్లూ గప్పి. సో క్వాలిటీ పరంగా కూడా 100% జెన్యున్ క్వాలిటీ అండి. సో మీరు ఈ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు వీడియోను చూస్తున్నారో మన ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళకైతే మన అవంతిక అక్వాటిక్స్ గురించి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోను కనుక మీరు లైక్ చేసినట్లయితే నాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క టాపస్ బ్లూ అనేవి చాలా లిమిటెడ్ పేర్స్ ఉన్నాయి. సో వీడియో పెట్టిన తర్వాత చాలా రోజులకి అడిగితే మాత్రం మనం ఏం చేయలేము. ఎవరైతే కావాలి నీడు మంచిగా బ్రీడింగ్ చేసుకుంటాము, మంచి స్ట్రెయిన్ ఏదైనా ఉంది అంటే పంపించండి అంటే మాత్రం ఇది టాపస్ బ్లూ అయితే రెడీగా ఉన్నాయి. అలాగే జెట్ బ్లాక్ కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. అలాగే ఇప్పుడు కూడా మీకు ఈ యొక్క గప్పీస్ని అయితే చూపించడం జరిగింది. సో ఇవి మనం చాలా లాంగ్ నుంచి తెచ్చుకున్నా సరే మంచిగా ప్యాకింగ్ అయితే ఒక్కటి కూడా దెత్తవకుండా వచ్చాయి. సో అక్కడే మనకు అర్థమైపోతుంది అంత మంచి క్వాలిటీ అని. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రీన్ డ్రాగన్ డంబో ఇయర్స్ అండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా, చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.